సోషల్ మీడియా అయినందుకు అందరూ సంతోషిస్తున్నారు, కానీ కొంతమంది చింతిస్తున్నారు. ఇంతకీ ఎందుకు చింతిస్తున్నారు, వాళ్ళు ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఫటాఫట్ రోహిణి అలాంగ్ విత్ హిస్ టీమ్. అర్థమైంది కదా, నేనే టీమ్ లీడర్ ని. ఇదిగో మనం టీమ్ లీడర్ అయినందుకు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు పట్టించుకోవట్లేదక్క. తెలిసి పట్టించుకోవట్లేదా, తెలియక పట్టించుకోవట్లేదా? తెలిసే బొంగులే అనుకుంటా ఉన్నారు. ఒకసారి జిందాబాద్ కొట్టండి. ఇది శ్రీమంత ఫంక్షన్ కాదు, నా సన్మానం ఫంక్షన్. దేనికి సన్మానం? నాకు టీమ్ లీడర్ ఇచ్చారు. నీకు టీమ్ లీడర్ ఇచ్చారా? ఆల్రెడీ ఇచ్చారు కదా. అది రౌడీ రోహిణి అని మా అక్క. నీలాంటిది ఒకటి ఉండలే బొక్కానికి ఒక అక్కనే. నేను ఇప్పుడు టీమ్ లీడర్ గౌరవించు. నువ్వు టీమ్ లీడర్ అంటావు, టోకెన్లు ఇస్తున్నానంటే భోజనాలు పెడుతున్నానంటే నువ్వు టీమ్ లీడరే కదా. కంటెస్టెంట్ బుద్ధులు ఎందుకు మార్చుకోవట్లేదు? నేను ఎందుకు పరిగెట్టాను? కూర్చొని పిక్కలు పట్టేసి కొంచెం పరిగెడితే లూజ్ అవుతాయి. నువ్వు కూర్చున్నా నిలుచున్నా పిక్కలు పట్టేస్తాయే. కోపు మొహందారా నువ్వు ఒక పంచులు వేయవు, ఓ ఎక్స్ప్రెషన్ వేయవు, ఓ యాక్టింగ్ వేయవు. నీ మొక్కకి ఎవరు ఇచ్చారు టీమ్ లీడర్? మా అక్కనే అంటావా? అక్క పంచు చెప్పక్క. ఇవన్నీ కాదు, లైవ్ పెట్టవే. రోహిణి ఇరగదీస్తుంది, కుమ్మేస్తుంది. ఇప్పుడు చదువు. రోహిణి ఇరగదీస్తుంది, కుమ్మేస్తుంది. వాళ్ళ టీమ్ మెంబర్స్ అయితే అబ్బాబా పిచ్చే. నేను రాసింది రా ఒక్కదాని గురించే. టీమ్ మెంబర్స్ గురించి ఎవరు రాశాడు? నాకు అర్థమైపోయింది. జీవితాంతా కామెంట్లు పెట్టుకోడు. జై రోహిణి. ఇంతకు ముందు ఒకడు ఉండేవాడు వీడు అంత తక్కువగా మాట్లాడుతున్నాడు. వీడొక్కడికే కాదు, మొత్తం జబర్దస్త్ ఉన్న మేల్ కంటెస్టెంట్ అందరికీ మన గొప్పతనం ఏంటో తెలియదు. పిలవండ్రా నా తోటి కంటెస్టెంట్ని. ఏంటే తచ్చేడుతున్నావు? ఏదో పనికి వాళ్ళ ముఖం దానికి టీమ్ లీడర్ ఇచ్చారంటే అదేవతా అని చూసాను. అయినా జిమ్డి ఇంత మంచి యాక్టర్ ని పెట్టుకుని ఏదో పనికి వాళ్ళ ముఖం దానికి వేస్ట్ ముఖం దానికి ఆ చెత్త ముఖం ఎవరు? నేనే. నువ్వా? ఆ బెసిగా నీకే ఇయ్యాలక్క, ఎందుకంటే ఇవన్నీ నీకే సూట్ అయితే కాబట్టి. ఆ మెయిన్ పిల్లర్స్ ఎవరు ఉంటారు కదా? మెయిన్ పిల్లర్ ఒకటి ఉన్నారక్క. ఆ మెయిన్ పిల్లర్ రండి. ఈ జట్టిల్లు పెరు విన్నిస్తాయి ఎవరు? సోకే మోహిత తిరు పట్టది తిన్ మారా. అయినా అరే నరేష్, ఎంత మంది మగాళ్ళు ఉంటే ఆ ఒక్కట కలిసి ఇదిగో లేడీస్ కి టీమ్ లీడర్ ఇప్పించింది. మా అబ్బాయిలు తొక్కేయడానికి వచ్చింది కదరా. ఇక నుంచి జడ్జులు ఆడోళ్ళు, యాంకర్ ఆడది. నాకు తెలిసి కెమెరా మ్యాన్లు డైరెక్టర్ కూడా ఆడోళ్ళు వస్తే రేపు మనం గాజులు వేసుకొని చేయాల్సి వచ్చిందేమోరా. ఏం చూసిచ్చారా నీకు టీమ్ లీడర్? ఏం చేస్తావు? కామెడీ సరిగ్గా డైలాగ్ చెప్పడం రాదు, దీన్ని పెట్టుకొని నువ్వు చేస్తావు. మా రోహిణకు నాకు ఒక పెద్ద రోల్ మోడల్. స్కిట్టుని లేపుతుంది. కూర్చున్నా అదే లేకపోవడానికి 4 రోజులు పట్టిద్ది. స్కిట్టుని లేపిద్దా? ఇవన్నీ కాదు, ఇంకొకటి వస్తున్నాడు ఉండండి. హలో, మీరు స్కిట్ రాసుకోలేమో, నేను జస్ట్ పౌడర్ రాసుకుని వస్తే చాలు. రాసుకోవాల్సింది ఈరోజు పౌడర్ కొంచెం. ఏంటో మీరు పచ్చలేసేది? నాలో ఒక రోహిణి చూస్తున్నారా? నాలో ఒక తెలంగాణ శకుంతల గారు, ఒక కోమేశ్వర్ల గారు, ఒక రమాప్రభ గారు ఉన్నారు తెలుసా? అంతమంది ఉన్నారు, అందుకే లాభం ఉన్నాం. అయితే బయట తీయాలి ముగ్గురిని. రోహిణి అక్క గురించి ఏమనుకుంటా ఉన్నారు? ఆవిడ అమేజింగ్ పర్ఫార్మర్, స్కిట్ రైటర్, డాన్సర్. ఇగో ఇంకా చాలా ఉన్నాయి, దాచాం వెనక. ఏది నాకన్నా ఎక్కువ దాచా వెనక నువ్వు? భాస్కర్ ఉన్నాడు. నేను ఎక్కువ చెప్పను, కొన్ని మూడు సూక్తులు చెప్తా, వచ్చిన వెంటనే జడ్జిలు కనిపిస్తూ ఉండాలి, అప్పుడే మనం టీమ్ లీడర్ అని తెలుస్తుంది. ఇంకొకటి కంటెస్టెంట్లు కొంచెం ఎక్కువ డైలాగులు, త్వరలో వాళ్ళ టీమ్ లీడర్ చేస్తే ఆ బాధ వాళ్ళకి తెలియాలి. మెయిన్ ఇంపార్టెంట్ మూడు ఉంచుకో. వారం రోజుల తర్వాత బీపీ వస్తుంది, 4 రోజులు షుగర్ వస్తుంది, ఇంకో 2 నెలలు పోతే ఈ జుట్టు ఇక్కడికి వెళ్ళిపోద్ది, అప్పుడు అరగుండేసుకొని తిరగాలి. 15వ తారీఖు షూటింగ్ కదా అని చెప్పి హ్యాపీగా పడుకోకు, 1వ తారీఖునే ఫోన్ చేస్తారు లైన్లో ఏంటని. భాస్కర్ గారు నాకు ఆ బాధలు ఉండవు, నేను అన్ని మిమ్మల్ని చూసే నేర్చుకుంటున్నాను. అయితే తప్పింది. ఎనీవే ఆల్ ది బెస్ట్. మీరు వచ్చినందుకు థాంక్యూ, మీరు ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ పేమెంట్ పంపించు మాకు. అరే పొగడంరా. కంగ్రాచులేషన్స్ రోహిణి, ముందు ముందు మీరు బాగా చేయాలి. బెస్ట్ స్కిట్స్ మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. Leela Garu, really really nice, fantastic skits, so looking forward to future superb skits coming from your team. Indraja Garu and the cutie Leela Garu. Everybody put your body on the floor and say